2018లోనో అనుకుంటాను వరల్డ్ రికార్డ్ ఒకటి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి చేసామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అప్పుడు ఏమంటే వరల్డ్ రికార్డ్ అంటే ఒకే రోజు ప్రపంచం ఇంతవరకు ఇటువంటి ఘట్టం జరగలేదు ఇక్కడ ఏ ప్రాజెక్టులో కూడా. 118,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీటు ఒకే రోజులో పోయటం జరిగింది, ఖర్చు చేయటం జరిగింది పోలవరం ప్రాజెక్టు గురించి అని చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఆ రోజున పెద్ద సన్మానం కూడా చూపించినట్టుగా గుర్తు. ఎందుకంటే ప్రతిదానికి వాళ్ళు పెద్ద ఇష్యూ చేస్తుంటారు, ఏదో ఒక తలుపు పెట్టామని ఒక గేటు పెట్టామని మిగిలినవన్నీ ఏమి ఉండదు. సో ఆ విధంగా చాలాసార్లు అంకితం చేశారు పోలవరం ప్రాజెక్టుని, ఏమీ అక్కడ మొదలు పెట్టకుండానే. అట్లాగే వరల్డ్ రికార్డు మేము ఎక్కడా జరగలేదు, అంత చక్కగా చేస్తున్నాము, అంత తొందరగా పూర్తి చేయబోతున్నామని చెప్పడానికి ఆయన 118,000 క్యూబిక్ మీటర్స్ కాంక్రీటు, క్యూబిక్ మీటర్స్ ఇంతకుముందు ఎంత ఏమన్నా క్యూబిక్ మీటర్స్ కాంక్రీట్ వేసామని చెప్పాడు. రికార్డ్స్ ఉన్నాయి, ఆయన చెప్పింది చూసుకోవచ్చు, దాంట్లో తేడా ఏం లేదు. సో 118,000 క్యూబిక్ మీటర్స్ కాంక్రీటు తయారు చేయాలి అంటే 1:2:4 రేషియోలో ఏది సిమెంటు ఇసుక కంకర 20,000 లారీల కంకర కావాలి, 20,000 లారీల కంకర కావాలి, 10,000 లారీల ఇసుక కావాలి, నాట్ 1 or 2, 10,000 లారీల ఇసుక కావాలి, 5,000 లారీల సిమెంట్ కావాలి, అంటే 200 బ్యాగ్స్ అప్పుడు 5,000 లారీల సిమెంట్ కావాలి. ఏ లెక్కనంటారా, ఒక క్యూబిక్ మీటర్కి 35.28 క్యూబిక్ ఫీట్, సో లారీలో దాదాపుగా 200 క్యూబిక్ ఫీట్ పడుతుంది, అంటే 5.7 క్యూబిక్ మీటర్స్ పడుతుంది. సో ఆ లెక్కను కనుక క్యాలిక్యులేట్ చేసుకున్నట్టయితే ఒక క్యూబిక్ మీటర్కి 35.28 క్యూబిక్ ఫీట్ అయితే లారీలో దాదాపుగా 5.7-5.6 వరకు అనుకుందాం క్యూబిక్ మీటర్స్ సరుకు పడుతుంది, కంకర కానివ్వండి ఇసుక కానివ్వండి. కాబట్టి ఈ విధంగా ఒక లారీలో దాదాపుగా దగ్గర దాదాపుగా 6 క్యూబిక్ మీటర్లు కంకర కానీ ఇసుక కానీ సిమెంట్ కానీ ఉన్నట్టయితే ఈయన లెక్క చెప్పిన లెక్క ప్రకారం 118,000 క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ తయారయ్యాలంటే 20,000 లారీల కంకర కావాలి, 10,000 లారీల ఇసుక కావాలి, 5,000 లారీల సిమెంట్ కావాలి. జస్ట్ ఇమాజిన్, ఇవన్నీ ఎక్కడ కలిపి ఎక్కడ పోశారు, నిజంగా చేశారా లేకపోతే అవగతవలు జరిగినాయా? ఆయన చెప్పిన లెక్క ప్రకారం రికార్డెడ్గా చెబుతున్నాడు ఆయన ఉందని, నిజంగా రికార్డెడ్గానే జరిగిందా? ఎందుకు డౌట్ వస్తుందంటే నిన్న కాకపోయినా ఆయన చెబుతున్నాడు 450 రూపాయలకు 3 పూట్ల భోజనం పెట్టాను అన్న క్యాంటీన్లో అని. పెట్టింది 2 పూట్లే, అందరికీ తెలుసు అది. 2 పూట్ల ఎస్టాబ్లిష్మెంటు, లోపల సామాన్లు ఎక్విప్మెంటు అన్నీ ప్రభుత్వం ఇచ్చేసింది. ఆ కాంట్రాక్టర్ అనేవాడు బయట సరుకులు తీసుకొచ్చి వండి పెట్టాలా? వాళ్ళు పెట్టింది ఆ రోజున యావరేజ్లో 100 కంటే మించి పెట్టాల, కానీ మేము 600 మందికి 700 మందికి భోజనం పెట్టామని చెప్పుకున్నారు. సో ఆ 700 మందికి కూడా 450 రూపాయలు చెప్పిన సబ్సిడీ ఇచ్చింది, పేమెంట్ చేసింది ఎవరో ప్రభుత్వం. సో అయిన ఖర్చు 50 రూపాయలు, ఇచ్చింది 450 రూపాయలు. సో ఆ విధంగా అక్కడ కనీసం 400 రూపాయలు మనిషికి మిగిలినాయి. ఎన్ని క్యాంటీన్లు పెట్టారు, ఎంతమందికి పెట్టారో అది రాసుకోవచ్చు, ఎవడో చెక్ చేసింది లేదు, ఆర్కి తెలియాలి అక్కడ పోలవరం క్యాంటీన్లో. సో ఈ విధంగా ప్రతి చోట కూడా 10 రూపాయలు పెట్టి 100 రూపాయలు తీసుకునే వ్యవహారం నడిచింది చంద్రబాబుది, అది క్లియర్ కట్గా ప్రూవ్ అవుతూ ఉంది. కాబట్టి దీంట్లో కూడా 118,000 క్యూబిక్ మీటర్లు అని చెప్పి ఎంత వేశాడు, ఎందుకు డౌట్ వస్తుందంటే ఆయన వేసిన డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయింది, అందుకని ఈరోజు డౌట్ వస్తూ ఉంది. వేయకుండా వేశానని చెప్పి డబ్బులు తీసుకున్న మనస్తత్వం చంద్రబాబు నాయుడు కాబట్టి ప్రతి చోట ఎంతో ముఖ్యమైన బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అయినటువంటి పోలవరాన్ని ఈ రోజున ఆయన డబ్బుల కోసం కమిషన్ కోసం ఏ విధంగా భ్రష్టు పట్టించాడో తెలుస్తా ఉంది.
ఈ రోజున పోలవరం ఆగిపోయిందంటే ఎందుకని ఆగిపోయింది? ఆ డయాఫ్రమ్ వల్ల కొట్టుకు పోబట్టి. మరి ఎందుకు శ్రద్ధ తీసుకోలేదు? అంత ముఖ్యమైన ప్రాజెక్టు అంత అశ్రద్ధగా ఎందుకు చేశారు? అది సెంట్రల్ ప్రాజెక్టు కదా. మరి సెంట్రల్ ఇంజనీర్స్ వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? వీళ్ళందరూ కలిసి కుమ్మక్కై దోపిడీ చేస్తున్నారా అనే ప్రశ్న కూడా తోనవుతుంది. ఇప్పుడు అంత పెద్ద ప్రాజెక్టు, కొన్ని లక్షల ఎకరాలకు నీటినిచ్చేది, అది కనుక ఏదైనా అయినట్టయితే, కన్స్ట్రక్షన్లో లోపం ఉన్నట్టయితే, దాని మీద అంతా పూర్తయిన తర్వాత ఇటువంటి లొసుగుల వల్ల అదేమన్నా అనుకోని సంఘటన జరిగినట్టయితే ఎన్ని వేల ఎన్ని లక్షల మంది ప్రాణాలు దెబ్బతింటాయి, అవన్నీ ఎవరు పట్టించుకుంటారు? కాబట్టి దీనిలో ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా చూడాలి కదా, టెక్నికల్గా వాళ్ళు చూడాలి కదా. వాళ్ళు కూడా చూస్తున్నట్టు కనిపించలా. మరి వాళ్ళకు కూడా ఏమన్నా కమిషన్లో భాగం ఇచ్చాడైనా? ఇచ్చి ఉండకపోతే వాళ్ళు ఎందుకు చుట్టం లేదు? ఇంతమంది ఇంత ప్రాజెక్టులు కనుక ఈ విధంగా నిర్లక్ష్యంగా కట్టినట్టయితే దీని పర్యవసానం ఏ విధంగా ఉంటుంది? తర్వాత పొలాలకు నీళ్ళు ఇవ్వటం అటు నుంచు ఏదైనా జరగరాని సంఘటన. ఎందుకంటే గోదావరికి ఇప్పుడు వరదలు వస్తుంటాయి, ఆ నీటిని ఆపు చేయలేని, ఆ సత్తువు లేని, శక్తిహీనమైనటువంటి కట్టినట్టయితే ప్రాజెక్టులు ఏ విధంగా ఉంటుంది? మనం ఇంతకుముందు శ్రీశైలం, నాగార్జున సాగర్ మన ప్రభుత్వాలు కట్టిన, మన రాష్ట్ర ప్రభుత్వాలు కట్టిన, కేంద్ర ప్రభుత్వం దానికి పైసా ఇవ్వలా, పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంతో కట్టిన ప్రాజెక్టులు బ్రహ్మాండంగా ఉంటే ఇది సగం కట్టకుండానే సగం కొట్టుకుపోయింది. దానికోసం సంవత్సరం బట్టి వెయిట్ చేస్తున్నారు, టెక్నికల్ రిపోర్ట్ లేదు, ఏ విధంగా దాన్ని సరిచేయాలి, డయాఫ్రమాలు కొట్టుకుపోతే అని. మిన్నకుండిపోయింది కేంద్ర ప్రభుత్వం. కావాలని చెప్పి ఈరోజు షర్మిలతో సహా అందరూ కూడా విపక్షాలన్నీ ఏది పోలవరం ఏది పోలవరం అడుగుతున్నారు. ఈ హడావుడిలో కట్టేసినట్టయితే, ఆయన చేసిన తప్పులు నెట్టాగే కప్పిపుచ్చి, ఇసుకలో కప్పిపుచ్చి కట్టినట్టయితే రేపు పొద్దున ఏమన్నా అనర్థం జరిగితే దానికి ఎవరు బాధ్యులు అవుతారు? అదేదో ఘాట్లు, పుష్కరాలకు ఘాట్లు కట్టారు, కొట్టుకుపోయినాయి అంటే కొట్టుకుపోయినాయి, పోతే పోయినాయి, 3,000 కోట్లు పోయినాయి. కానీ దీని సంగతి ఏమిటి? ఎంత ప్రాణ నష్టం జరుగుతుంది? ఇది ప్రజలందరూ గ్రహించాల్సిన అవసరం ఉంది. ఇది చాలా ఇష్యూ. పోలవరం మేము పూర్తి చేస్తామా పూర్తి చేయమా అని అనవసరంగా టాపిక్ పెట్టుకుని డిస్కస్ చేసుకుని ఎవరి కారణం అని, కారణం క్లియర్గా తెలిసిపోతా ఉంది. అసలు దానికి ఎందుకునే బాధ్యతలు చేయట్లేదు? డయాఫ్రమాలు కొట్టుకుపోయినందుకు ఎవరు బాధ్యులు? ఇంతవరకు తేల్లా రిపోర్ట్ ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం దోబోచులాడుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో. వాళ్ళకి రాజకీయం ముఖ్యం. ఈరోజున చంద్రబాబు నాయుడుతో కలవాలా, పవన్ సేనతో కలవాలా, ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలి, జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా ఓడించాలి, ఈ రాజకీయం చూస్తుంది తప్పితే మీరు రాష్ట్రానికి ఇచ్చిన ప్రాజెక్ట్స్ ఏ విధంగా ఉన్నాయని చూడటానికి వాళ్ళకి తీరిక లేదు, ఆలోచన కూడా లేదు. లేదా ఇంత ముఖ్యమైన ప్రాజెక్టు డయాఫ్రమాలు కొట్టుకుపోతే ఇంతవరకు ఎవరిని బాధ్యతలు చేయలే? ఇంతకంటే అవకాశవాదం కేంద్ర ప్రభుత్వానికి ఏమైనా ఉంటుందా? ఇంతకంటే మోసం ఏమైనా ఉంటుందా? ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది. ఇంత ముఖ్యమైన ప్రాజెక్టులో ఈ విధంగా ఏదో మసిపూసి మారేరికే చేద్దాము, దొంగలను కప్పిపుచ్చుదామంటే దొంగలతో కుమ్మక్కయి కమిషన్లు పంచుకున్నట్టు అర్థమవుతోంది. ఈరోజు బ్లేమ్ అంతా టయానికి కట్టలేదు అని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద పడతా ఉంది. కాబట్టి ప్రతి దాంట్లోనూ ప్రజలకు అవసరమైన లేక అనుకోకుండా, పాపము పుణ్యము లేకుండా ప్రతి ప్రాజెక్టులో, ప్రతి స్కీములో, ప్రతి పథకంలో కూడా డబ్బులు కొట్టేద్దామనే ఆలోచన చంద్రబాబు నాయుడుకి ఉన్నట్టుగా ఎన్నోసార్లు ప్రూవ్ అయింది. ప్రజావేదిక దగ్గర నుంచి, పోలవరం దగ్గర క్యాంటీన్ మీటింగ్ దగ్గర నుంచి, అన్నా క్యాంటీన్ మీటింగ్ దగ్గర నుంచి, రాజధానిలో సచివాలయము, ఇవన్నీ కట్టడంలో కట్టడానికి స్క్వేర్ ఫీట్కి ఎంత ఇచ్చారు, వీటన్నింటి విషయంలో కానివ్వండి, పుష్కరాల్లో కట్టిన ఘాట్ల విషయంలో కానివ్వండి, వీటన్నింటిలో ఏదైనా చూసుకోండి, రాజధాని రైతుల విషయంలో పొలాలు తీసుకోవటం కానివ్వండి, పేదవాళ్ళకి ఇచ్చిన పొలాలని కొనేసేసి అది మళ్ళీ ప్రభుత్వానికి ఇవ్వటం కానివ్వండి, అక్కడ ప్రభుత్వ స్థలాలు ఉంటే అవన్నీ కూడా కబ్జా చేసి రికార్డులను తారుమారు చేసి మొత్తానికి రైతులు ఎవరి పేరున పెట్టి బేనాముని పేరు వాళ్ళకి డబ్బులు ఇవ్వటంలో కానివ్వండి, కౌలు ఇవ్వటంలో కానివ్వండి,
తర్వాత వాళ్ళకి స్థలాలు ఇస్తామని చెప్పడంలో కానివ్వండి, ఇవన్నీ కూడా ఎంత మోసపూరితమో, ఎంత బూటకమో, ఎంత లాలోచియో, ఎంత దోపిడీయో కానీ చూసినట్టయితే షాక్ తినాలి. కాబట్టి ఇంతటి దోపిడీ చేస్తున్న చేసిన చంద్రబాబు అవన్నీ కప్పిపుచ్చుకొని ఏదో తిట్టి తిట్టేసి టైం పాస్ చేసేసేసి ఇవన్నీ మరుగున పడేద్దామనే ఆలోచనతో వాళ్ళతో పొత్తు పెట్టుకుంటాను, వీళ్ళతో పట్టుకుంటాను, వాళ్ళు ఏమంటారు, వీళ్ళు ఏమంటారు, అమిత్ షా టైం ఇచ్చాడా లేదా, వీళ్ళు ఏమంటున్నారు అని ఈ విధంగా టైం సరిపుచ్చుతున్నాడు. అసలు విషయాలు చర్చకు రావట్లేదు. మేధావులు అనబడే వాళ్ళు ఎవరు, జయప్రకాష్ నారు ఇటువంటి వాళ్ళు ఉన్నారు కదా మేధావులు, వాళ్ళు కూడా వీటిని తొక్కిపెట్టి నిజాలను పారాయంగా చంద్రబాబు చాలా నిప్పు కప్పు అంటున్నారు. ఆ నిప్పు కప్పు ఏదో మొన్న తేలింది, ఖైదీ నెంబర్ 7691 రాజమండ్రి జైల్లో తేలిపోయింది. దట్ ఈజ్ ఓన్లీ టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అంటున్నారు. పెద్ద మంచుకొండకి అది ఒక చిన్న మొన మాత్రమే. కాబట్టి పెద్ద మంచుకొండంత అవినీతి భాగవతం చంద్రబాబు నాయుడు హయాంలో జరిగింది. ఈయన గనక మరలా ప్రభుత్వం మరలా ఇంకొకసారి లాస్ట్ ఛాన్స్ అన్ని సర్దేసుకుంటానని అంటున్నాడు. కాబట్టి ఇది ప్రజలందరూ ఆలోచించాలా, మిగిలిన వాళ్ళందరూ దీని గురించి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. రాజధానిలో రైతులకి 5 లక్షల కోట్లు ప్రభుత్వ దోపిడీ, ప్రభుత్వం యొక్క పెట్టుబడి పెట్టి చేసి రైతులకి తరపున బేనామీలకు అప్పచెబుదామని చూసినట్టుగా మనం విన్నాం చింతా రాజశేఖర్ ద్వారా, చాలా క్లియర్గా చెప్పాడు ఆయన. కాబట్టి ఇంత దోపిడీ చేస్తున్న 14 సంవత్సరాల ముఖ్యమంత్రి, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అయిన చంద్రబాబు నాయుడు ఈ రోజున ఇంత తిట్లు ఎందుకు తిడుతున్నాడు? అవసరం లేదు తిట్లు తిట్టాల అవసరం, ఎందుకు తిడుతున్నాడంటే ఈ దోపిడీ అంతా అడ్డుకట్ట వేశాడు జగన్మోహన్ రెడ్డి నా దోపిడీకి అనే అక్కసు ద్వేషం తప్పితే ఇంకో విధంగా ఏమీ లేదు. ఎవరైనా చీఫ్ మినిస్టర్ అవ్వచ్చు, ఓడవచ్చు, గెలవచ్చు, తర్వాత మళ్ళీ అవుతారు 5 సంవత్సరాల తర్వాత. కానీ ఇక్కడ దీనికి అందరికీ కారణము ఈ దోపిడీకి అడ్డు తగులుతున్నాడు ఈయన. ఈయన 1 రూపాయి ఎక్కడా లీక్ అవ్వకుండా 2.5 లక్షల కోట్లు ప్రజలకు అందజేశాడు. అదే కనుక చంద్రబాబు నాయుడు అడిగితే 2.5 లక్షల కోట్లలో 25,000 మాత్రం ప్రజలకు ఇచ్చి మిగిలినంత నొక్కేసి ఉండేవాడు. ఎందుకంటే ఆయనకి కమిషను 10% 5% చాలదు, ఆయనకు 80-90% కమిషన్ కావాలి. సో అదే పద్ధతిలో ఇది కనుక చేసినట్టే అంతేయండి అది. కాబట్టి ఈయన బటన్ సీఎం అంటున్నారు. ఎస్, ఒక్కోసారి బటన్ నొక్కాలంటే ఎంత వర్కౌట్ చేయాలా, ఎక్కడా లీకులు కాకుండా సరైన వాళ్ళకి, సరైన అర్హుదారులకి, దాదాపుగా 60-70 వేల మందికి సరైన వాళ్ళకి ఒక్కడ కూడా తప్పుకోకుండా జరగాలంటే ఎంత జరగాలి? అది ఓపెన్, ఎవరైనా కంప్లైంట్ చేయొచ్చు. ఇంతవరకు అనర్హుడికి వెళ్ళింది, అర్హుడికి వెళ్ళలేదు అనే కంప్లైంట్ ఇంతవరకు 66 లక్షల మందిని ఎక్కడ రాల, 66 లక్షల మందికి పంపిణీ చేస్తే ఒక్కో చోట కూడా అనర్హుడికి డబ్బులు వెళ్ళి అర్హుడికి వెళ్ళలేదు అనే కంప్లైంట్ తెలుగుదేశం కూడా చేయలేకపోయింది. 66 లక్షల మంది పేర్లు లబ్ధిదారులు, మన 34 లక్షల మందికి ఇల్లు కట్టించేవాళ్ళు, మొన్న 54 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. వ్యవస్థల ద్వారా అడ్డు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అన్నింటికీ వ్యవస్థలు కూడా అడ్డు తగులుతూ ఉన్నాయి. సో ఇవన్నీ ఈ నిజాలు బయటికి రాకుండా షర్మిల చేత తిట్టించడం, మిగిలిన వాళ్ళు ఏమంటారు, లేకపోతే రేవంత్ చేత రెడ్డి చేత తిట్టించడం, ఆ 4 రోజులు టైంపాస్ అయిపోద్ది. అట్ట కొంతకాలం జనసేనని, కొంతకాలం ఈయన కొడుకు తిట్టడం తిట్టించుకోవటం, దీంతో టైంపాస్ అయిపోతే అసలు నిజాలు బయటపడవనే ఉద్దేశంతో చేస్తున్న నాటకం చంద్రబాబు నాయుడుది. ఇవన్నీ ప్రజలు గుర్తిరిగి ఈ విషయాల మీద ఆలోచన పోయి చర్చ జరిగి దీని ప్రకారం ఓటు జరిగితే 175కు 175 జగన్మోహన్ వచ్చింది. దీనికోసం ఎమ్మెల్యేలు కానీ, పార్టీ కార్యకర్తలు కానీ, పార్టీ నాయకులు కానీ దీని మీద దృష్టి పెట్టాలి. తప్పితే వాళ్ళు డిస్ట్రాక్ట్ చేస్తుంటే మీరు డిస్ట్రాక్ట్ అయితే మాత్రం ప్రయోజనం. ఇది తెలుసుకుని మసలుకుంటే అందరికీ మంచిది. నమస్కారం.